సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. పేద కొడలి పుట్టినరోజు. ఒక ఊర్లో సుమతి, సీత అనే ఇద్దరు అత్తా కొడళ్ళు ఉండేవాళ్ళు. సుమతిది చాలా పేద కుటుంబం. భర్త సుందరం, కొడుకు రాము. రోజు కూలి పని చేసుకుని వచ్చి వచ్చే డబ్బుతో ఇంటి నడిపించేవాళ్ళు. సీత చాలా మంచిది. అత్త మామలంటే గౌరవం. అత్త చెప్పిన మాట అస్సలు కాదు అనేది కాదు. అందుకనే సుమతికి కొడలంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం సీత బయటికి వెళ్ళి ఇంటికొచ్చి ఇంట్లో అత్త కోసం చూస్తూ ఉంది. ఎక్కడా కనపడకపోయేసరికి, అత్తమ్మ ఎక్కడికెళ్ళింది? ఎక్కడికెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది? నేను బయటికెళ్ళా అని చెప్పకుండా వెళ్ళిందా ఏంటి అని అనుకుంటూ అత్త గురించి ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంటి వెనకాలకి వచ్చింది. ఇంటి వెనకాల పక్కింట్లో ఉండే దేవి అనే ఆవిడ నిలబడి దూరంగా ఉన్న పెద్ద బిల్డింగ్ల వైపు చూస్తూ ఉంది. అది గమనించిన సీత దేవి దగ్గరికి వచ్చి, ఏంటి పిన్ని గారు ఇక్కడేం చేస్తున్నారు అని అంది. సీత మాటలు వినగానే దేవి పేరుకొని సీత వైపు తిరిగి, ఏం లేదమ్మా, అక్కడ ఎవరో టపాసులు కాలుస్తూ ఉంటే చూస్తూ ఉన్నా. పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి హడావుడి చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది పిన్ని? ఎవరో డబ్బున్న వాళ్ళ ఇంట్లో అబ్బాయిదో అమ్మాయిదో పుట్టినరోజు వేడుకయి ఉండొచ్చు. దానికోసం చేస్తున్న హడావుడి అది. పుట్టినరోజు కూడా ఇంత హంగామా చేయాలా? అదేదో పెళ్లి చేస్తున్నట్లు అంత హడావుడి అవసరమా? అంతే పిన్ని, రోజులు మారుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పుట్టినా పండగే, సచ్చినా పండగే. వేలకి వేళ్ళు ఖర్చు పెట్టి ఆనందిస్తూ ఉంటారు. ఏంటో, డబ్బుతో పాటు ఇట్లాంటి జబ్బులు కూడా వస్తున్నాయి జనాలకి అని అంటూ ఉంటే సీత నవ్వుతూ, జబ్బు కాదు పిన్ని, అవి డబ్బున్న వాళ్ళు జరుపుకునే పండగలు. నేను కూడా చిన్నప్పుడు పుట్టినరోజు వేడుకల్ని చేసుకునేదాన్ని. మా నాన్న ఉన్నంతలో నాకు కొత్త బట్టలు కొని తెచ్చి నన్ను గుడికి తీసుకెళ్ళి వెళ్ళేవాడు. అమ్మేమో పాయసం చేసి ఇచ్చేది. పేదోళ్ళ పుట్టినరోజు కదా పిన్ని, అలా సింపుల్గా ఉండేది. అవునా, నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా? వచ్చే నెల 10వ తారీఖు పిన్ని అని అంటూ ఉంటే దేవి ఆశ్చర్యంగా, ఏంటి, వచ్చే నెల 10వ తారీఖు నీ పుట్టినరోజా? మరెప్పుడు చెప్పలేదేంటి నీ పుట్టినరోజని? ఎందుకు పిన్ని, అది చెప్పి ఇంట్లో వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలా ఏంటి? ఇక్కడ మేము 3 పూటల తిండి తినడమే కష్టం. ఇంకా నా పుట్టినరోజని అదని ఇదని ఖర్చులు పెట్టించాలా పిన్ని? ఏమొద్దు పిన్ని, మా అత్త మామయ్యలు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అది చాలు పిన్ని, రోజంతా పుట్టినరోజే. అనవసరంగా ఖర్చులు పెట్టడం ఇష్టం లేదు పిన్ని అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే దేవి, పుట్టింట్లో ఉన్నప్పుడు చేసుకున్న వేడుకలు అత్తారింటికి రాగానే మానేస్తారా? ఏం కొడలివే నువ్వు, ఏడాదంతా పుట్టినరోజు జరుపుకోం కదా, ఒక్కరోజు జరుపుకుంటే ఏమైతుంది అని అనుకుంటూ ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీత ఇంట్లోకి రాగానే హాల్లో ఉన్న అత్త కనిపించింది. అత్తని చూడగానే, అత్తమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నాను కదమ్మా. సరే, నేను బట్టలు ఉతికేస్తాను, మీరెళ్ళి తినేసిరండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం సుమతి తన కొడుకు రాము దగ్గరికి వచ్చి, రే నాకు 1 రూపాయలు కావాలి అని అడిగింది. రాము షాక్ అయి, పదా, ఎందుకమ్మా, ఏం కావాలి చెప్పు, నేను తెస్తాను. లేదురా, నాకు 10 రూపాయలు కావాలి. ఇవాళ ఒక్కరోజే కాదు, రోజూ కావాలి. ఏంటి, రోజు 10 రూపాయలా? సరే, పని చేస్తే వచ్చిన డబ్బంతా నీకే ఇస్తున్నాను కదమ్మా, నీకెంత కావాలో నువ్వే తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుమతి సరే అనుకుని రోజు రాము తెచ్చిన కూలీ డబ్బులో నుంచి 1 10 రూపాయలు తీసుకుంటూ ఉండేది. రాముకి సీతకి ఆ 10 రూపాయలతో అత్తమ్మ ఏం చేస్తుంది అనే విషయం అసలు అర్థమయ్యేదే కాదు. ఒకరోజు సుమతి భర్త సుందరం తన భార్య రోజు 10 రూపాయలు ఎందుకు తీసుకుంటుంది తెలుసుకోవాలనుకుని సుమతి దగ్గరికి వచ్చి, చీర ఏదైనా కొన్నావా? చీర? చీర నేనెందుకు కొంటానండి? మరి రోజు 10 రూపాయలు ఎనకేసుకుంటున్నావు కదా, రోజు కూలికి వెళ్తే కానీ మనకి పూట గడవదు. మేమేమైనా రోజుకి 1000కు 1000 పట్టుకొస్తున్నామా? నువ్వెందుకు గా 10 తీసుకున్నావు? చెప్తాను, 4 రోజులు ఓపిక పట్టండి. ఇప్పటికే నెల రోజుల నుంచి ఓపిక పడుతూనే ఉన్నాను గాని ఎందుకో చెప్పు. ఎక్కడైనా అప్పు తీసుకున్నావా, లేక ఎవరికైనా అప్పిస్తున్నావా? హా, 10 రూపాయల్ని 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా. మీకు కూడా ఇమ్మంటారా ఏంటి? ఇచ్చింది 10, అడిగేది 10,000 ప్రశ్నలు. అంత కోపం ఎందుకే? నాకు కూడా చెప్పకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని ఎంత అడిగినా సుమతి చెప్పలేదు. సుందరం కూడా ఇక ఏమీ అడగలేదు.
రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సాయంత్రం అందరూ ఇంట్లో ఉండగా సుమతి బయట నుంచి వస్తూ అందరినీ పిలిచింది. అందరూ వచ్చారు. వచ్చి, ఏంటమ్మా ఏమైంది, 10 ఎందుకు తీసుకుంటున్నావు, చీరలు కొన్నావా, అప్పులిస్తున్నావా అని అడిగావు కదా, ఎందుకు తీసుకున్నానో చెప్దామని పిలిచాను. నేనెప్పుడు అడిగినమ్మా, నేను అడగలే కదా. నువ్వు కాదులే, మీ నాన్న అడిగాడు, చెప్తున్నా. అడిగాను, చెప్పలేదు కదా నువ్వు. ఇప్పుడు చెప్పడం కాదు, చూపిస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి టేబుల్ మీద ఉన్న కవర్ తీసుకుని వచ్చి వాళ్ళ ముందు ఉన్న టేబుల్ మీద పెట్టింది. ఆ కవర్ చూడగానే సుందరం, నాకెప్పుడో నీ మీద డౌటే, 10 కూడబెట్టి చీరలు కొందామని ప్లాన్ చేసినవని. మీకు షుగర్ ఎక్కువైనట్లుంది, గోళీలు వేసుకోవడం మర్చిపోయారా అని అంది. సుందరం షాక్ అయ్యాడు. సీతారాము ఇద్దరు నవ్వుకున్నారు. సరే, గా కవర్లో ఏముందో చూపించు అని అన్నాడు. సుమతి ఆ కవర్లో నుంచి ఒక కేక్ ని బయటికి తీసిపెట్టింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేకా? కేక్ ఎందుకమ్మా, దేనికోసం? దీనికోసం మా రోజు 10 రూపాయలు తీసుకుంది. ఈ వయసులో నీకు కేక్ తినాలనిపించిందా? కాస్త ఆగుతారా, నేను ఇది తీసుకుంది నా కోసం కాదు. ఈరోజు నీ పెళ్ళాం పుట్టినరోజురా, తెలుసా? రాము షాక్ అయ్యాడు. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. సీత, ఈరోజు నీ పుట్టినరోజా, ఎప్పుడు చెప్పలేదు? మనమే కష్టాలు పడుతున్నాము, ఇంకా పుట్టినరోజుని ఏం చెప్పాలని చెప్పండి, అందుకే చెప్పలేదు అని అంటూ ఉంటే సుమతి, పిచ్చిదాన, కష్టాలు ఉన్నాయని ఇష్టాల్ని వదులుకుంటామా? నీ పుట్టింట్లో జరుపుకున్నంత ఘనంగా కాకపోయినా కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలైన చెప్పేవాళ్ళం కదా. కష్టాలనేవి ఎప్పుడు ఉండేవి, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకుని చెప్పకుండా ఉన్నావా? అంటే మీరు ఏమనుకుంటారు అని చెప్పలేదు మావయ్య. నువ్వు ఇంటి మహాలక్ష్మివమ్మ, నిన్నేమంటావు చెప్పు. సరే దా, ఈ కేక్ కట్ చేసి ఇద్దరు కలిసి గుడికెళ్ళండి అని చెప్పింది. సీత ఏడుస్తూ అత్త దగ్గరికి వచ్చి అత్తని హత్తుకుని, చాలా సంతోషంగా అత్తయ్య, మీరు నా కోసం 10 కూడబెట్టి కేక్ తెచ్చారు, అది నాకు చాలత్తయ్య అని అనుకుంటూ ఆనందంగా కేక్ కట్ చేసింది. ఆ కేక్ తన అత్తయ్యకి, మామయ్యకి, భర్తకి ఇచ్చింది. అలా సుమతి తన కోడలి పుట్టినరోజు జరిపించి సూర్యకాంతం, చంద్రకాంతం ఇద్దరూ కలిసి కూరగాయలు కొనడానికి మార్కెట్ కి వెళ్తారు. దారిలో గుంపులు గుంపులుగా జనాలు ఉండటం వాళ్ళు గమనిస్తారు. అది ఏంటో అని వెళ్లి చూస్తే అక్కడ కోతిని ఆడించేవాడు కోతితో కుప్పిగంతులు వేయిస్తూ ఉంటాడు. అది చూసిన జనం అందరూ ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. చంద్రకాంతం కూడా వాళ్ళందరితో పాటు, హై, సూపర్ ఉందే, భలే ఉంది కదత్తమ్మా, అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. కానీ సూర్యకాంతం మాత్రం ఆ కోతి యొక్క అవస్థని గమనించింది. ఆ కోతి గర్భవతి, పైగా అది నీరసంగా ఉండటం గమనించింది. అయితే ఆ కోతిని ఆడించేవాడు దాన్ని కర్రతో కొట్టి మరీ ఆడిస్తున్నాడు. అది చూసిన సూర్యకాంతానికి ఆ కోతిపై జాలి కలుగుతుంది. ఆ కోతిని ఆడించేవాడిపై కోపం వస్తుంది. సూర్యకాంతం ఆ కోతిని ఆడించేవాడితో ఇలా అంటుంది, ఏందయ్యా, అసలు నీకు బుద్ధుందా? గా కోతి అంత నీరసంగుంది, పైగా గది గర్భిణి, దానితో కుప్పిగంతులేయిస్తున్నావు, ఎంత నోరులేని జీవి అయినంత మాత్రాన ఇట్లా నువ్వు చెప్పిందల్లా చేయాలా ఏంది అని తిడుతుంది. దానికి కోతిని ఆడించేవాడు ఇలా అంటాడు, బాగుందమ్మా మీ వరుస, కోతి ఉన్నదే ఆడించడానికి, గది కుప్పిగంతులు వేస్తేనే కదమ్మా మీకు ఎంటర్టైన్మెంట్, మాకు పేమెంట్. గట్లయితే నువ్వేయ్యా కుప్పిగంతులు, జనాలు ఇంకా ఎంటర్టైన్ అవుతారు. నేను వేయడానికి రెడీ అమ్మా, కానీ నా దగ్గర దానికి ఉన్నట్టు తోకలేదుగా, అందుకే గీసారి గీ కోతేనే వేయిద్దామని డిసైడ్ అయినా అని దురుసుగా సమాధానమిస్తాడు. అది విన్న సూర్యకాంతం, ఓహో గట్లనా, అయితే ఇప్పుడు నీకు తోకొక్కటి కావాలి అంతేగా, సరే గట్లనే గాని అని తన మ్యాజిక్ తో ఆ కోతిని ఆడించేవాడికి ఒక తోక వచ్చేలా చేస్తుంది. అది చూసి జనాలందరూ నవ్వుతారు. వామ్మో, ఓరి నాయనో, నేనేదో నోటి దూలతో అన్నానమ్మా, అమ్మో నువ్వు గిట్లా చేస్తావని అనుకోలేదమ్మా, నన్ను క్షమించమ్మా. అరే ఎందుకంత బాధపడుతున్నావయ్యా, చూడు జనాలు ఎంత ఎంటర్టైన్ అవుతున్నారో, నువ్వే అన్నావు కదయ్యా
వాళ్ళ ఎంటర్టైన్మెంటే నా పేమెంట్ అని. అయ్యో అమ్మ, బుద్ధి తక్కువై అన్నా. గీ తోకతో మా ఇంటికి వెళ్తే ఏమైనా ఉందా అమ్మా? చింపాంజీ అనుకొని బయటకి తరిమి తరిమి కొడతారమ్మా. నన్ను వదిలేయమ్మా, నాకు ఈ తోక వద్దు, గీ కోతి వద్దు, మీరే దీన్ని ఉంచుకోండి అమ్మా, నన్ను మాత్రం వదిలేయండి అమ్మా అని బ్రతిమిలాడతాడు. దాంతో సూర్యకాంతం ఆ కోతిని ఆడించేవాడిని క్షమించి వాడికి వచ్చిన తోకను తన మ్యాజిక్తో తీసేస్తుంది. అప్పుడు ఆ కోతిని ఆడించేవాడు సూర్యకాంతంకి దండం పెట్టి వెనక్కి తిరగకుండా పరుగులు తీస్తాడు. సూర్యకాంతం ఆ కోతి మెడలో కట్టి ఉన్న తాడుని విప్పి ఆ కోతిని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక ఆ కోతికి ఇంట్లో ఉన్న అన్ని పండ్లు తినడానికి ఇస్తుంది. కోతి బాగా ఆకలితో ఉండటంతో ఆ పండ్లన్నీ వెంటనే తినేస్తుంది. అది చూసిన చంద్రకాంతం, అరే ఏ దత్తమ్మా గిది, గట్ల తినేసింది మొత్తం. అబ్బో, దీన్ని మేపడమంటే మంచి ఖర్చుతో పెట్టుకున్న వ్యవహారమే. అరే ఊరుకోవే, నీదిష్టే తగిలేటట్టుంది దానికి. బాగా అలసిపోయి ఉందే, పాపం కడుపుతో కూడా ఉంది, ఆ మాత్రం ఆకలిగా ఉండదా ఏంది అని అనగాని అది విన్న చంద్రకాంతం మనసులో, గిట్ల కాదు గాని, గీ కోతితో మార్కెట్లో నేనే కుప్పిగంతులు వేయిస్తే మంచిగా పైసలు సంపాదించవచ్చు కదా అని అనుకుంటుంది. చంద్రకాంతంని అలానే చూస్తున్న సూర్యకాంతంకి చంద్రకాంతం మనసులో ఏమనుకుందో అర్థమైంది. దానికి సూర్యకాంతం, ఏందే నువ్వు కూడా గా కోతిని ఆడించేవాళ్లాగా గీ కోతిని ఆడించి పైసలు సంపాదిద్దామనుకుంటున్నావా ఏంది? గసోంట ఆలోచన ఏమన్నుంటే మానుకో, లేకపోతే నీకు కూడా వాడికొచ్చినట్టే తోకొస్తది అని నవ్వుతూ అంటుంది. అది విన్న చంద్రకాంతం మనసులో, వామ్మో మా అత్తమ్మ నాకు నిజంగానే తోక పెట్టినా పెడతది, ఎందుకొచ్చిన రిస్కులే, కోతి జోలికి వెళ్ళకపోవటమే బెస్ట్. అయినా ఈమెకు గీ జంతువుల పైన ఎందుకు ఇంత ప్రేమ అని మనసులో అనుకుని సూర్యకాంతంతో, రే నేనెందుకట్లనుకుంటత్తమ్మా, పాపం గర్భవతి కదా, దాన్ని బాగా తిని రెస్ట్ తీసుకోమను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత సూర్యకాంతం పనిమీద మార్కెట్కి వెళ్తుంది. అప్పుడు చంద్రకాంతం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వరండాలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంది. అప్పుడే షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంటు తీగ తెగి చంద్రకాంతంపై పడబోయింది. అప్పుడు పక్కనే ఉన్న గర్భవతి కోతి చంద్రకాంతాన్ని పక్కకి నెట్టి తను ఆ కరెంటు తీగకి చిక్కుకుంది. అలా కరెంటు షాక్తో చనిపోతుంది. అది చూసిన చంద్రకాంతం ఆ కోతిని పట్టుకుని, అయ్యో అయ్యో, నన్ను కాపాడుతూ నువ్వు చచ్చిపోయావా, నువ్వెంత మంచిదానివి, నువ్వు నా గురించి అని ఏడుస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం చంద్రకాంతం ఏడుస్తూ ఉండటం చూసి, అత్తమ్మా అత్తమ్మా, నన్ను రక్షిస్తూ ఇది తన ప్రాణాలపైకి తెచ్చుకుంది అత్తమ్మా, పాపం కరెంటు షాక్తో చనిపోయింది అత్తమ్మా. అడిగావు కదనే జంతువులంటే ఎందుకంత ఇష్టమో అని, ఇందుకేనే. దాన్ని చూడు, దాని గురించి ఆలోచించలేదు, కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించలేదు, అన్నం పెట్టినమన్న విశ్వాసంతో నిన్ను కాపాడి గజ్జచ్చిపోయింది. అందుకేనే అవంటే నాకు ఇష్టం, అదేనే వాటి గొప్పతనం అని బాధగా అంటుంది. దానికి చంద్రకాంతం ఏడుస్తూ, అత్తమ్మా ఎలాగైనా దాన్ని బ్రతికించత్తమ్మా, అది ఉన్నప్పుడు దాని విలువ నాకు తెలియలేదత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా దాన్ని బ్రతికించత్తమ్మా. బ్రతికించే శక్తి నాకు లేదమ్మా, అయినా ఒకసారి ప్రయత్నిస్తా అని ఆ కోతికి సిపిఆర్ చేస్తుంది. అలానే తన శక్తులు కూడా ఉపయోగించి మొత్తానికి ఆ కోతిని మళ్లీ బ్రతికిస్తుంది. కోతి స్పృహలోకి వచ్చిన వెంటనే దాన్ని పశువుల హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. దాంతో ఆ కోతి ఇంకా దాని కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ మామూలుగా తిరుగుతారు. అలా ఆ కోతి చంద్రకాంతంని తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడడంతో చంద్రకాంతంకి తనపై ఇష్టం పెరుగుతుంది. అలా చంద్రకాంతం ఆ కోతిని బాగా చూసుకుంటూ ఉంటుంది.